ఓవైపు సీజనల్ వ్యాధుల విజృంభణ, మరోవైపు అధికారుల నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారుతున్నాయి. జ్వరాలతో ఇబ్బంది పడుతున్న రోగులకు అవసరమైన మందులను ఇవ్వలేని పరిస్థితి ఒకచోట ఉంటే, మరో చోట అధికారుల నిర్లక్ష్యం కారణంగా లక్షల విలువైన ఔషధాలు ఎలుకల పాలవడం కలకలం రేపుతోంది. ఇంతకీ ఏం జరిగింది? ప్రజల ప్రాణాలు నిలబెట్టాల్సిన మందులు ఎలుకలకు ఆహారంగా మారిన పరిస్థితి ఎందుకు వచ్చింది? తెలంగాణలో ఓవైపు సీజనల్ వ్యాధులు దడబుట్టిస్తుంటే, మరోవైపు రోగులకు అందాల్సిన మందులు ఎలుకల పాలవడం ఆదిలాబాద్ జిల్లాలో కలకలం రేపుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించేందుకు అవసరమైన మందుల్ని ఆదిలాబాద్ లోని సెంట్రల్ డ్రగ్ స్టోర్ లో స్టాక్ పెడుతుంటారు అధికారులు. సీజనల్ వ్యాధులు విజృంభిస్తుండటంతో ప్రభుత్వం మరిన్ని ఔషధాలను జిల్లాకు అదనంగా తరలించింది. వీటిలో టాబ్లెట్లు, సిరప్లు, ఇంజెక్షన్లు, యాంటీబయాటిక్స్ వంటి ఉన్నాయి. సిడిఎస్ లో వీటిని నిల్వ చేసేందుకు సరిపడా స్థలం లేకపోవడంతో రిమ్స్ ఆడిటోరియం లో నిల్వ చేశారు అధికారులు. ఈ నరసింహారావు పర్యవేక్షణలో నలుగురు సిబ్బంది భద్రతలో ఈ ఔషధాలని చూసుకుంటున్నారు. కానీ వ్యవహారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ మందులన్నీ ఎలుకల పాలయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వైరల్ ఫీవర్స్ విపరీతంగా పెరిగిపోయాయి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలతో రోగులు పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. కానీ వారికి ఆసుపత్రి సిబ్బంది పారాసిటమాల్ వంటి మాత్రలతోనే సరిపెట్టేస్తున్నారు. మిగిలిన మందులు బయట కొనుక్కోవాలని సూచిస్తున్నారు. అదే సమయంలో రోగులకు అందాల్సిన ప్రాణధరమైన మందులు ఇలా ఎలుకల పాలవడం పట్ల ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ గారు నాలుగు రకాల మెడిసిన్లు రాసిస్తే నాలుగు రకాల నుంచి ఒకటే రకంగా మెడిసిన్ ఇస్తున్నారు. ఎందుకు ఇలా అంటే వాళ్ళు ఏమంటున్నారంటే పైనుంచి మందులు వస్తలేవు, మెడిసిన్ సప్లై వస్తలేదు కాబట్టి ఒకటే రకంగా రాస్తున్నాం, మళ్ళీ మొత్తం మెడిసిన్ ఏమో బయట తీసుకోవాలని ఇక్కడ సిబ్బంది చెప్తా ఉన్నారు. ఈరోజు కనీసంగా జ్వరానికి రెండు మూడు రకాల మందులు ఇయ్యలేని పరిస్థితుల వైద్యశాఖ ఉందా అని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. ఆదిలాబాద్ రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో కనీసం పేషెంట్లు వస్తే వాళ్ళకి తగినన్ని రాసినన్ని గోళీలు సగం కూడా ఇవ్వడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నడుస్తుందంటే చాలా ఘోరమైనది. దాదాపు 3 లక్షల రూపాయల విలువైన ఔషధాలు ఎలుకలకు ఆహారంగా మారినట్టు తెలుస్తోంది. దీనిపై సంబంధిత అధికారుల్ని TV9 వివరణ కోరగా, ఇందులో సిబ్బంది నిర్లక్ష్యం లేదని, స్థలం కొరత కారణంగానే ఇలా జరిగిందని అంటున్నారు. ప్రతిరోజు వాటిని ఇన్స్పెక్షన్ చేసుకుని ఎప్పటికప్పుడు సరి చేసుకుంటున్నాము. అయితే ఈ కొంచెం మెడిసిన్స్ అన్ని జిల్లాల వారిగా PSCలకు పంపడం వలన, పని ఒత్తిడి వలన ఒక 2 రోజుల నుండి కన్సల్ట్ చేయలేకపోయినాము. ఇప్పటి సంది అట్లాంటిది కూడా జరగకుండా మేము తగిన చర్యలు తీసుకుంటాం. ఎలుకల పాలంటూ ఏం కాలేదు సార్, చంద్రమందరం ఏం కాలేదు. నేను చెప్పినట్టు కార్టూన్స్ పలిగిపోయి దాని కింద పడ్డాయి. కార్టూన్స్ పైన మాత్రమే ఎలుకలు కొరికినాయి, ఎందుకంటే ఎయిర్ పోకుండా టైట్గా మనం పెట్టుకోవడం కారణంగా ఎలుకలు పైన ఓన్లీ కార్టూన్స్ పైన ముక్కలు కట్ట ముక్కనే కొరకడం జరిగింది. మెడిసిన్స్ కు 1 రూపాయి కూడా డ్యామేజ్ జరగలేదు సార్. అది ఔషధాలని నిల్వంచిన రిమ్స్ ఆడిటోరియం చుట్టూ తెరిచుంచిన కిటికీలు, చెల్లా చెదురుగా పడున్న ఔషధాలు వైద్యశాఖ సిబ్బంది నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా జరిగిన ఈ నష్టాన్ని వారి నుంచే వసూలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు జిల్లా వాసులు.